జాంబెజీ నది పూర్తి స్థాయిలో ప్రవహించినప్పుడు ప్రముఖ పర్యాటకుడు డేవిడ్ లివింగ్స్టోన్ దీన్ని ఫ్యూచర్ ఆఫ్ ది ఏంజల్స్ అని ఎందుకు పిలిచారో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ జలపాతం పరిస్థితి ఇది. ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలోని కొన్నేళ్లుగా కరువు ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. నీటి ప్రవాహం 2/3 తగ్గిపోయింది. దీన్ని హార్స్ షూ ఫాల్స్ వ్యూ పాయింట్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రవాహపు ఛాయలే కనిపించడం లేదు. అవును, ఇటీవల నీటి ప్రవాహం తగ్గిపోవడం సర్వసాధారణమైపోయింది. ఓ ఏడాది ఆగితే అసలు నీటి జాడలే కనిపించకపోవచ్చేమో, ఎవరికి తెలుసు. విక్టోరియా జలపాతానికి 2 గంటలు ప్రయాణిస్తే నీటి జాడ కనిపించక ఎండిపోతున్న హ్వాంగీ నేషనల్ పార్క్ కనిపిస్తుంది. ఆఫ్రికా మొత్తం మీద ఏనుగుల సంరక్షణ కేంద్రం ఇది. అక్కడ ఒక ఏనుగుల సమూహాన్ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం ప్రతి ఏనుగుకి రోజుకు కనీసం 300 కేజీల ఆహారం కావాలి. ఇలాంటి కరువు పరిస్థితుల్లో ఈ ప్రాంతమంతా ఎలా ఎండిపోయి కనిపిస్తుందో మీరు చూడొచ్చు. అంటే అవి ఆహారం కోసం అదే పనిగా ఓ చోట నుంచి మరో చోటికి ప్రయాణిస్తూనే ఉండాలన్నమాట. కరువు కారణంగా గడిచిన 2 నెలల్లో సుమారు 200 ఏనుగులు ప్రాణాలను కోల్పోయాయి. సోలార్ పంపులు పనిచేయడం లేదు, బోర్లు ఎండిపోయాయి. ఈ కరువు పరిస్థితుల మధ్య ఇక్కడ ఏనుగుల సంతతి జీవించడం కష్టమైపోతుంది. వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయన్నది వాస్తవం. చెట్లు చచ్చిపోతున్నాయి, పచ్చదనం కరువైపోతోంది. ఇవి ఇక్కడ పరిస్థితులు. పార్క్ చుట్టుపక్కల రైతుల పరిస్థితి కూడా ఇంతకన్నా భిన్నంగా ఏం లేదు. సేద్యపు భూములన్నీ నీటి కోసం అల్లాడుతున్నాయి. వాతావరణ మార్పులు అటు మనుషులకు ఇటు వన్యప్రాణులకు మధ్య ఓ రకమైన యుద్ధాన్ని సృష్టిస్తున్నాయి. ఏనుగుల నుంచి తన పంటను కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలను కోల్పోయిన ఓ రైతు ఫోటో ఇది. అలా మరణించిన వారిలో మడలీనా షాకో సోదరుడు కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఏనుగులు నదిలో నీళ్లు తాగుతున్నాయి. బహుశా అవి తిరిగి వస్తూ అతనిపై దాడి చేసుండొచ్చు. అంతకంతకు విస్తరిస్తున్న కరువు పట్టణ ప్రాంతాల్లోనూ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. హరారేలోని ఎంబారోలో 500,000 మంది జీవిస్తున్నారు. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తగిన పరిస్థితులు ఇక్కడ లేవు. కొన్ని నెలలుగా సురక్షిత మంచినీటి సరఫరా కూడా లేదు. కలరా, టైఫాయిడ్ ఇక్కడ ప్రజల్ని వణికిస్తున్నాయి. ఇక చీకటి పడేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూడండి. జల విద్యుత్ సంక్షోభం కారణంగా జింబాబ్వేలో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఎంబరే చీకట్లో మగ్గుతోంది. కొన్నేళ్లుగా అస్తవ్యస్తమైన పాలనను, ఆర్థిక సంక్షోభాన్ని జింబాబ్వే దేశస్థులు భరిస్తూనే వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కరువు వారి జీవితాన్ని మరింత జటిలం చేస్తోంది. ఇవాన్, ఈ చీకటి రాత్రిలో కరెంట్ లేకుండా, లైట్లు లేకుండా సురక్షితంగా ఉన్నామని మీ పిల్లలు భావిస్తున్నారా? లేదు, సురక్షితంగా ఉన్నామన్న భావనే లేదు. ఎందుకంటే రాత్రి వేళల్లో కొంతమంది దోపిడీకి గురయ్యారు. ఇక్కడ ఎక్కడ చూసినా దొంగలున్నారు. కరెంట్ లేకుండా ఇక్కడ మేము సురక్షితంగా ఉన్నామని అనుకోవడం లేదు. ఇవాన్ ముగాబే తన 9 మంది కుటుంబ సభ్యులు కలిసి ఈ కొవ్వొత్తి వెలుతురులోనే అతి కష్టం మీద గడపాల్సిన పరిస్థితి. ప్రస్తుతం జింబాబ్వే పరిస్థితి దారుణంగా ఉంది. భవిష్యత్తు ఇంతకన్నా ఘోరంగా ఉండొచ్చు.